వెల్కమ్ టు హ్యాపీ లివింగ్. దిస్ ఇస్ దీప్తి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. అదేంటంటే, మన అందరికీ కూడా ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కథ. ఇవాళ రేపు ఇల్లు కట్టుకోవడమే కాదు, దాంట్లో మంచిగా ఇంటరెస్ట్ చేసుకోవాలనుకోవడం కూడా ఒక డ్రీమ్. ఇంటికి ఇప్పుడు ఎంత పెడుతున్నామో మన డ్రీమ్ హౌస్ అందంగా కనిపించడం కోసం కూడా మనం ఇంటరెస్ట్కి అంతకన్నా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మన మార్కెట్లో లేటెస్ట్గా చాలా టెక్నాలజీ వచ్చేసింది. చాలా మెటీరియల్తో, ఐ మీన్ డిఫరెంట్ మెటీరియల్స్తో ఇంటీరియర్స్ అనేది చేస్తున్నారు. ఈరోజు నేను మీకు అల్యూమినియంతో ఎంత లగ్జరీగా ఒక ప్రీమియం ఇంటీరియర్ లుక్ వచ్చే డిజైన్స్ ఈరోజు మీకు చూపిస్తాను. ఈ ఇల్లు మొత్తం కూడా అల్యూమినియంతోనే ఇంటీరియర్స్ చేశారు. మనం చెప్తే కానీ ఇది అల్యూమినియంతో చేశారని ఎవరికి తెలీదు. జస్ట్ మీరు కూడా ఒక లుక్ అయ్యింది. ఇలా అల్యూమినియంతో ఇంటీరియర్స్ ఏంటో అనుకుంటున్నారా? మీరు ఒకసారి ఇంటి లుక్ చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్, అలాగే కూడా వర్క్ చాలా తొందరగా అయిపోతుంది. జనరల్గా మనం ఇంటీరియర్స్ ఇస్తే నెల నెలలు తీసుకుంటారు, వీక్స్ మంత్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఇది హార్డ్లీ ఎంత ఎస్ఎఫ్టీ అయినా సరే 10 to 15 days ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తారన్నమాట. సో ఎవరికైతే టైం కన్స్ట్రైన్ ఉందో, బడ్జెట్ కన్స్ట్రైన్ ఉందో, డెఫినెట్గా మీరు ఇలాంటి వర్క్స్, ఈ అల్యూమినియం ఇంటీరియర్స్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ వర్క్ ఎలా ఉంటుంది, దీని మెయింటెనెన్స్ ఎలాగా ఏంటి అనేది మనం చూసేద్దాం. వెల్కమ్ టు న్యూ వీడియో. ఒక్కసారి ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ ఇంటి స్టార్టింగ్ నుంచి కూడా ఒకసారి లుక్ వేద్దాము, రండి. ఇంటి ఎంట్రన్స్ బిల్డింగ్ అవుట్డోర్ ఎలివేషన్ అంతా ఇలా ఉంటుంది. ఇది బిల్డింగ్ బయట గేట్ లోపలికి వెళ్ళడానికి. ఇది కూడా మొత్తం అంతా అల్యూమినియం ఫ్రేమ్తోనే చేశారు, చాలా సాలిడ్గా ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది ఇంటి లోపలికి వెళ్ళడానికి మెయిన్ డోర్. ఇక్కడ దీనికి ఇచ్చిన గ్రిల్ డోర్ కూడా అల్యూమినియం ఫ్రేమ్తోనే చేశారు మొత్తం. ఇది చూడటానికి వుడ్ లుక్తో ఉంది కదా, వుడ్తో చేసినట్టు, కానీ టాటా స్టీల్ మెటీరియల్ యూస్ చేసి చేశారు ఇదంతా. మెయిన్ డోర్ కూడా ఇంట్లోకి రాగానే మనకి వెల్కమ్ చెప్తుంది ఈ మందిరం, వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇంట్లో ఉన్న ఓనర్కి వినాయకుడు అంటే చాలా ఇష్టము. వినాయక చవితి అప్పుడు 11 రోజులు ఉంచి వినాయకుడికి పూజ చేయడం కోసం ప్రత్యేకంగా ఈ మందిరాన్ని చేయించుకున్నారు. మందిరం ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లోపల బయట కూడా చాలా నీట్గా డీటెయిల్గా బాగా చేశారు. అల్యూమినియంతో చేసిన వుడ్తో చేస్తే ఆ ఫినిషింగ్ ఎలా వస్తుందో అంత బాగా వచ్చింది. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఈ వాల్స్. జనరల్గా మనం హౌస్ కట్టుకున్నప్పుడు ఒక ఛాలెంజ్ ఏంటి అని అంటే హౌస్కి ఏ కలర్స్ వేయాలి ఏంటి అన్నది. ఇప్పుడు కలర్స్ కొంచెం అవుట్డేట్ అవుతున్నాయి, పెయింట్స్ అయ్యి, బడ్జెట్ ఫ్రెండ్లీ అలాగే మెయింటెనెన్స్ ఫ్రీ ఉన్న టైల్స్ అన్నమాట. ఇలాంటి టైల్స్, బేజ్ కలర్లో టైల్స్ ఇక్కడ వేశారు. ఈ టైల్స్ వేయడానికి మంచి లుక్ వచ్చింది వేయడం వల్ల, అలాగే మెయింటెనెన్స్ ఫ్రీ కూడా. జస్ట్ మనం డస్టింగ్ చేసుకుంటే ఎప్పుడు ఆ షైన్ అది అలాగే ఉంటుంది. ఇది మీ ఇంటి పూజా యూనిట్ అన్నమాట. దీని చుట్టూ కూడా ఇలాగ టైల్స్ వేశారు, టైల్స్ ఫినిషింగ్. మనకి ఇది ఒక ట్రెడిషనల్ లుక్ వస్తుంది, టెంపుల్స్కి ఎలా ఉంటాయో అలా స్టోన్ అంతా ఆ ట్రెడిషనల్ లుక్ వచ్చింది మనకి ఇది వేయడం వల్ల. అండ్ పూజ యూనిట్కి ఇచ్చిన డోర్స్ వచ్చేసి టఫన్ గ్లాస్ డోర్స్. ఇది బ్రేక్ అయినా సరే ఎలా అయినా మనకేం హామ్ జరగదు. హామ్ అంటే గుచ్చుకోవడం, కోసుకోవడం అలాంటివి ఏమి ఉండవు. దీని మీద శంకు చక్ర నామాలు ఇచ్చారు, ఓం స్వస్తిక్. ఈ వర్క్ కూడా చాలా డీటెయిల్గా చేయాలండి. ఇది సెపరేట్ గ్లాస్ నుంచి కట్ చేసి మళ్ళీ దీనికి అటాచ్ చేస్తారు. రూమ్ చూద్దాం ఇప్పుడు లోపల ఎలా ఉందో. ఆ కింద ఇచ్చిన క్యాబినెట్స్ ఉన్నాయి కదా, అది కూడా అల్యూమినియంతో ఇచ్చిన స్లైడింగ్ క్యాబినెట్స్ అన్నమాట, లోకల్ స్టోరేజ్ కోసం. అండ్ ఇది వచ్చిన సింపుల్ టీవీ యూనిట్. ఇది వెనకాలంతా టైల్స్ వేశారు, టీవీ బ్యాక్ సైడ్. దీనితో చేసిన డోర్సే ఇక్కడ వీళ్ళు జస్ట్ సింపుల్గా ఉండాలని స్లైడింగ్ ఇచ్చారు స్టోరేజ్ పర్పస్. ఇటు అటు కూడా సేమ్ ఇదే ఉంది, సేమ్ అల్యూమినియం డోర్సే ఉన్నాయి. ఫాల్ సీలింగ్ అంతా కూడా అల్యూమినియం ఫ్రేమ్స్తోనే చేశారు. ఇక్కడ
వీళ్ళు యూజ్ చేసిన ఒక టిప్ ఏంటంటే, పైన ఫాల్ సీలింగ్ అంతా వాల్పేపర్ ఇచ్చారు, దానివల్ల చాలా ఎలిగెంట్ అండ్ రిచ్ లుక్ వచ్చింది హాల్కి. మీలో ఎవరన్నా కూడా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటే కనుక ఈ టిప్ యూజ్ చేయండి, చాలా బాగుంది, చాలా రిచ్ లుక్ అయితే వచ్చింది. ఈ ఇంటికి ఇచ్చిన ఈ డోర్స్ అన్నీ కూడా వుడెన్ డోర్స్ కాదండి, టాటా స్టీల్ డోర్స్, స్టీల్ డోర్స్ ఇవన్నీ కూడా. ముఖ్యంగా ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పుకోవాలి ఇంట్లో, అదే ఇది పార్టేషన్. ఈ పార్టేషన్ చూడండి, సేమ్ డిటో టు డిటో వుడ్ పార్టేషన్ లాగే ఉంది కదా, కానీ కాదు, ఇది మొత్తం అల్యూమినియం ఫ్రేమ్తో వచ్చిన పార్టేషనే. చూడండి సౌండ్, కానీ దీని లుక్ టెక్స్చర్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ వుడ్ పార్టేషన్ లాగే ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ద కిచెన్, నేను ఈ వీడియో ద్వారా మీకు మెయిన్గా చూపించాలనుకుంటుంది కబోర్డ్స్ అండి, అల్యూమినియంతో చేసిన కబోర్డ్స్. ఇప్పుడుతో చేసిన మోడ్యులర్ కిచెన్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా ఈ అల్యూమినియంలో కూడా మనం అకామిడేట్ చేసుకోవచ్చు. అవి ఇక్కడ ఎలా డిజైన్ చేశారో చూద్దాం. ఇప్పుడు ఇదంతా కిచెన్లో షెల్ఫ్స్, ప్యాంట్రీ అన్నీ పెట్టుకోవడానికి ఇలా డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా అల్యూమినియంతో చేసినవే, ఇలా స్లైడింగ్ ఇచ్చి గ్లాస్ ఇచ్చారు దీనికి, చాలా మంచి లుక్ ఉంది, చాలా క్లాసీ లుక్ ఉంది. లోపల చాలా యాంపిల్ స్పేస్ ఉంది లోపల స్టోరేజ్ కోసం. ఈ ఫ్రేమ్ అంతా అండ్ కమింగ్ టు ద కింద పార్ట్ వస్తే, ఇక్కడ రైస్ బ్యాగ్స్ ఆర్ పెద్ద పెద్ద డబ్బాలు అన్నీ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చారు. ఇలాగా చాలా కంఫర్టబుల్గా ఉంది, ఇలా ఓపెన్ డోర్స్ టైప్ కాకుండా ఇలా స్లైడింగ్ ఇవ్వడం వల్ల మనం ఈజీగా తీసి పెట్టవచ్చు అన్నీ కూడా. అండ్ మెయిన్ ఇవైతే చాలా, ఈ డ్రాయర్స్ అయితే చాలా ఈజీ కంఫర్టబుల్గా ఉన్నాయి, సాఫ్ట్ క్లోజ్ అంట. దీనిపైన వచ్చిన ఫ్రేమింగ్ అంతా కూడా అల్యూమినియం ఫ్రేమింగే. అండ్ ఇది వచ్చేసి గ్యాస్ ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి, మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు అంతా ఓపెన్ చేయకుండా జస్ట్ ఇక్కడ నుంచి హ్యాండిల్ చేయడానికి ఇచ్చిన క్యాబినెట్ పొజిషన్. దిస్ ఈజ్ ద కిచెన్. బెడ్రూమ్లో క్యాబినెట్స్ ఇలా డిజైన్ చేసుకున్నారు, స్లైడింగ్ కంప్లీట్గా, ఇది కూడా మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ వర్కే. మనకి వుడ్లో వచ్చిన ఫినిషింగ్ కానీ టెక్స్చర్ కానీ సేమ్ ఇందులో కూడా వస్తుంది. ఇక్కడ వార్డ్రోబ్ ఎలా డిజైన్ చేశారనేది చూద్దాము. ఇది జస్ట్ స్లైడింగ్ ఇచ్చారు అండ్ దీని లోపల ఇలా క్యాబినెట్స్ ఇచ్చారు అన్నమాట, ఈజీగా పెట్టుకోవడానికి స్టోరేజ్కి. ఇప్పుడు జనరల్గా మనకి బిల్డర్ ఇప్పుడు షెల్ఫ్సే ఇస్తున్నారు, సో అలాంటప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్లో మనం ఇలా జస్ట్ ఇలాగా స్లైడింగ్ ఇచ్చేసుకొని లోపల ఇలాంటి క్యాబినెట్స్ పెట్టుకోవచ్చు వార్డ్రోబ్కి. ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట, చాలా ఎక్కువ స్పేస్, ఎక్కువ బట్టలు అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఇట్ సైడ్ క్యాబిన్స్ లాగా ఇచ్చారు కదా, ఇట్ సైడ్ ఏమో ఇలా ఐరన్ అల్మారా పెట్టుకున్నారు, దీనికి కూడా వీళ్ళు ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ చక్కగా చాలా హ్యాండీగా ఈజీగా తీసుకునేటట్టు డిజైన్ చేసుకున్నారు, అటేమో కబోర్డ్స్ లాగా పెట్టుకొని, ఇటేమో బీర్వా పెట్టుకొని. ఇలా తీసేస్తే బయటకి ఏం కనిపించదు కూడా. ఈ అల్యూమినియంతో ఇంటీరియర్ డిజైనింగ్ అన్నది లేటెస్ట్గా ట్రెండ్ అవుతుంది. ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్, బడ్జెట్ ఫ్రెండ్లీ, అలాగే మనకి మెయింటెనెన్స్ ఫ్రీ కూడా. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూసిన ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి వీళ్ళు 3-4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు, ఎక్కడ ఎలాంటి ఇష్యూ లేదు. ఇది మనకి చెదలు పట్టడం కానీ అలాంటివి ఏమి ఉండవు. మనకి వుడ్లో అయితే కొంచెం వాటర్ తగిలినా ఏమన్నా అయినా ఉబ్బుతాయి కదా, అలాంటి ఇష్యూస్ ఇందులో రావు. ఇది ఆల్మోస్ట్ 40-50 ఇయర్స్ గ్యారంటీ అని చెప్తున్నారు. వీళ్ళైతే 3-4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు, ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూ లేదు. చాలా కొత్తగా నిన్న మొన్న ఫిట్ చేసినట్టే ఉన్నాయి అన్నీ కూడా. సో ఎవరికైనా దీని గురించి ఫర్దర్గా ఇంకా డీటెయిల్స్ కావాలి అని అంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీకు.
సో అదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. స్టే హెల్తీ, బీ హ్యాపీ. సర్వేజన సుఖిన భవంతు. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.